పులితేజీ, ఈ పూట మల్ల విద్యా సాధన చేసావా? మల్ల విద్యో మల్ల విద్యో నాకు ఎందుకు స్వామి? అసలే తక్కువండి, ఒకటి చేస్తా ఉంటే నా గుండెలు గుబుకు గుబుకు అంటాయి. ఏదో మీ కాలకాడ గంజి తాగి బతికేవాణి. ఏం సరే స్వామి, అంతే కదా? మనిషి అన్న తర్వాత మనిషిగా బ్రతకాలి, అన్నిట్లోనూ శక్తి సామర్థ్యాలు సంపాదించాలి. నాకు అత్తాగే అనిపిస్తుంది. తాతక్క తైతక్క రానంటదే, కత్తి పడితే కళ్ళు తిరుగుతాయి, కుస్తీ పడితే సుస్తి చేస్తుంది, బాణం వెళ్తే ప్రాణమే పోతుంది. ఇంకెట్ట స్వామి, పేరు చూస్తే పులి, తీరు చూస్తే పిల్లి. అధైర్యపడక పులితేజీ, అభ్యాసం చేస్తే అన్ని విద్యలు వస్తాయి. ఏంటి, నాకు అన్ని విద్యలు వస్తాయా తెలుసానే? ఇదిగో అదేదో నువ్వే చూసుకో, నీ అంట ఉంటా, నువ్వు సెపరేట్ ఉంటా. సరేలే గురుదేవ, జలశ్రమణ విద్య సాధనం చెయ్యాలి. నేను పనులకు వెళ్ళొస్తాను. అలాగే నాయన, వెళ్ళిరా. రాజసింహ. ఏం గురుదేవ? రాజా, ఇప్పుడు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను. చూడు, ఇది మహత్తర శక్తి గల రక్షాబంధం. దీన్ని నీ ప్రాణం కన్నా మిన్నగా ఎల్లప్పుడూ కాపాడుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనైనా దీన్ని పోగొట్టుకున్నావో నీ జీవితమే సర్వనాశనం అవుతుంది. అంత చిన్న దాంట్లో అంత మయం ఉందా? ఈ రక్షాబంధం ఎవరు పెట్టారు, ఎందుకు కట్టారు గురుదేవ? ఒక మహావ్యక్తి తన ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ఈ రక్షాబంధం నీకు కట్టారు. ఆనాడు ఆ అమృతమూర్తి అంత త్యాగం చేయబట్టే ఈనాడు నీవు సజీవంగా ఉండగలిగావు. ఆ మహావ్యక్తి ఎవరు గురుదేవ? సమయం వచ్చినప్పుడు నువ్వే సవిస్తరంగా తెలుసుకుంటావు నాయన. వెళ్ళు వెళ్ళు. మనగాడా, ఆడాళ్ళ నీళ్లు పోసుకునే దగ్గర మగాళ్ళు ఉండకూడదని తెలీదు? తెలుసు. మరి తెలుసు ఎందుకున్నా? నువ్వు ఇక్కడ ఉంటావని నాకేం తెలుసు? ఓ తెలీదుగా. ఇదిగో ఎందుకంటే చూస్తా. నీ పేరు? నా పేరేదైతే నీకే చెప్పనుగా. నువ్వు చెప్పకపోయినా నీతో ఎలా చెప్పించాలో నాకు తెలుసు. ఎక్కడ ఎక్కడ కాళ్ళ చుట్టుకుంది. పొగరు మూతు పిల్ల, ఈ మతానికే హడలిపోయావి. ఇది పాము కాదు తీగ. నాకేం తెలుసు, కాళ్ళ చుట్టుకుంటే పాము అనుకున్నా. సరే అయితే ఎంకమ్మ వెళ్ళొస్తా. ఇదిగో ఎంకమ్మ గెంకమ్మ అని అంటే చూడు, నా పేరు మాధవి, మర్యాదగా మాధవి అని పిలువు. మాధవి? నా పేరు రాజా. అయితే నాకే మొహం జరి అట్టా కొందో రాజా. ఓం కక్కుపక్క కరాళి. Thank you.
సైగ చేసింది కొమ్మని ఏలు కొమ్మంది రమ్మని సైగ చేసింది కొమ్మని ఏలు కొమ్మంది హో కోరికలకు వార్తాహరులు వచ్చారు దేవి. చిరంజీవి రాజసింహుడు శస్త్రాస్త్ర విద్యల్లో ప్రవీణుడైనాడు, సంగీత సాహిత్యాల్లో కూడా సమధిక పాండిత్యాన్ని సంతరించుకున్నాడట. జలస్తంభన వాయుస్తంభన మొదలగు యోగ విద్యల్లో కూడా ఆరితేరినాడట దేవి. ఇప్పుడు నా రాజా ఎలా ఉన్నాడు? ఎంత రాజసంగా ఎంత ట్రీవ్గా ఉంటాడు! ఆ వయసులో సింహ కిశోరంలా కనిపించాడు. ఇప్పుడు వీరకేసరిలా ఉంటాడు దేవి. శ్రీవారి పొలికలో వచ్చి ఉంటాయి ప్రభు. ఒక్కసారి చిరంజీవి కన్నారా చూడాలని భ్రాంతిగా ఉంది ప్రభు. నీ ఆవేదన ఆరాటం మాకు తెలుసుదేవి. కొంతకాలం ఓపికపడు. త్వరలోనే రాజసింహునికి పట్టాభిషేకం చేసి మేము విశ్రాంతి తీసుకోదలచాం. తెలుస్తూనే ఉంది ఒత్తి పొగరు పొట్టి నాలాంటి సత్తికాల మనిషి యాడా ఉండదు. మరైతే ఎందుకలా కసురుకున్నావు? కసురుకోకపోతే ముసురుకుంటాయిగా గండు తిన్నదులు. అలా ముసురుకున్నప్పుడే ఆడదానికి అందం ఆనందం. ఏమంటావు మాట? కాదు, ఇట్లా కొసరి కొసరి అడిగించుకుంటేనే ఆడదానికి అందం ఆనందం. అబ్బా ఎంత బాగున్నాయి కళ్ళు! మీ కళ్ళని ఎవరన్నారు? ఆ పూలకన్ని కళ్ళు చూపి ఎలా విచ్చుకున్నాయి? ఎంత అందంగా ఉంది!
ఏంటది ప్రకృతి? నేను అందంగా ఉన్నా? అందంగా ఉన్నావంటే ఒప్పుకుంటావా? పొగిడితే ఏ ఆడదైనా ఒప్పుకుంటుంది. అందులో నీలాంటి చక్కనోడు మెచ్చుకుంటే ఆ కొలుకే ఏరు. మరి చెప్పవే, అలా అయితే రోజు నిన్ను పొగుడుతూనే ఉంటాను. ఒక్కరోజే కాదు, జీవితాంతం నీ అందాన్ని మెచ్చుకుంటూనే ఉంటాను. రాజా, నిజంగానా?